ప్రైజ్ ద లార్డ్. మన ప్రాణ ప్రియుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినాన మనకు ఆ దేవాది దేవుడు ఇచ్చే చక్కటి మాటను వాగ్దానాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని మొదటి భాగంలో ఆ దేవాది దేవుడు సెలవిస్తుంటున్నాడు. నిజమే, ఈ లోకంలో మరి మన జీవిత యాత్రలో అనేక పర్యాయాలు, కష్టాల్లో, బాధల్లో, ఒంటరితనంలో, లేదా మనం ఎవరినైనా కోల్పోయిన పరిస్థితిలో మరి మనం ఎంతగానో బాధపడుతుంటాం, ఎంతో దుఃఖంలో జీవిస్తుంటాం. కొన్నిసార్లు ఆ దుఃఖాన్ని ఎవ్వరూ కూడా తీర్చలేరు. మన తల్లిదండ్రులు తీర్చలేరు, మన సహోదరులు తీర్చలేరు, లేదా మన ఫ్రెండ్స్ తీర్చలేరు. కొన్నిసార్లు మనల్ని మనమే ఆదరించుకోలేని పరిస్థితులు మనము ఎదురు చూస్తూ ఉంటాం మన జీవితంలో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేవాది దేవుడు నీకు నాకు ఒక చక్కటి మాటను సెలవిస్తుంటున్నాడు. ఆయనే మరి మనల్ని ఆదరించేవాడు అని ఆయన మనకు తెలియజేస్తుంటున్నాడు. ఎంత చక్కటి మాట కదా! ఆ దేవాది దేవుని వైపు చూసినప్పుడు మన శ్రమల్లో, బాధల్లో ఆయన ఆదరించేవాడిగా ఉన్నాడు, ఆదరణకర్తగా ఆయన మనకు ఉంటున్నాడు. మనము మన ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మరి యేసు ప్రభు వారు తన శిష్యులను ఆదరించినట్టు మనం చూడొచ్చు. వారిని నేను మిమ్ములను అనాథలుగా విడువను అని సెలవిస్తూ వారిని ఆదరిస్తూ వస్తుంటున్నాడు. ఇంకా దావీదు రాజు కూడా అనేక శ్రమల్లో తాను వెళ్తున్నప్పుడు దావీదు మహారాజు కూడా ఒక మాట సెలవిస్తుంటున్నాడు, నీ కృప నన్ను ఆదరించును అంటున్నాడు. ఇంకా ఆ విధంగా యోబు కూడా చూస్తే మరి యోబు కూడా ఒక మాట అంటున్నాడు, నేను ఆదరణను పొందుకున్నాను అని సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా అనేక మంది మరి దేవుని చేత ఆదరణ పొందినటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. కాబట్టి ఈ దినాన మరి నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావేమో, మరి ఎలాంటి కష్టంలో, ఎలాంటి బాధలో, ఎలాంటి దుఃఖంలో ఉన్నా సరే ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను మరి ఆదరించేవాడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు చూద్దాం, ఆయన కొరకు మనము జీవిస్తాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ దినాన మీరు మాకు ఇచ్చినటువంటి మంచి వాకుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఒకని తల్లి వాన్ని ఆదరించినట్లు మీరు మమ్మల్ని ఆదరించే దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా మరి వీక్షిస్తున్న అందరినీ, సీయోన్లోని ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.